హాయ్ ఎవరివన్, నా పేరు నంద. ఈరోజు మన ట్రిప్ కాణిపాకం. కాణిపాకం వెళ్ళటానికి తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. రండి వెళ్దాం. తిరుపతి నుంచి కాణిపాకం 74 కిలోమీటర్స్ ఉంది. తిరుపతి నుంచి కాణిపాకం చేరుకోవటానికి మనకి 2.5 అవర్స్ పడుతుంది. కాణిపాకాన్ని హరిహర క్షేత్రం అంటారు. ఇక్కడ ఒకే ప్రాంగణంలో శైవ దేవాలయాలైన వినాయకుడు, మణికంఠేశ్వర ఆలయం, వైష్ణవ దేవాలయాలైన వరదరాజస్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి. అందుకే దీనిని హరిహర క్షేత్రం అంటారు. రండి ఒక్కొక్క టెంపుల్ని చూద్దాం. ముందుగా కాణిపాకంలో మెయిన్ టెంపుల్ అయిన కాణిపాక వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకుందాం. రండి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు అవిటితనంతో బాధపడేవారు. ఒకరికి మూగ, ఒకరికి చెవుడు, ఒకరికి గుడ్డి. వీరు వారికున్న కొంచెం పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. ఒక సమయంలో బావిలో నీరు అడుగంటడంతో వీరు బావిలోకి దిగి ఇంకా లోతుకు తవ్వటానికి ప్రయత్నించారు. ఇలా లోపలికి తవ్వే సమయంలో వారి గడ్డపారకు ఒక నల్లని రాయి తగిలింది. అదేంటా అని చూసేలోపే దాని నుంచి రక్తం కారటం మొదలైంది. దీంతో ఆ బావిలో ఉన్న నీరు ఎర్రగా మారాయి. ఆ రక్తం ప్రభావంతో ఆ 3 అవిటితనం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారయ్యారు. ఇది తెలుసుకున్న ఊరి జనం ఈ బావిని ఇంకా తవ్వటంతో వినాయకుని విగ్రహం ఆ నీటిలో పైకి తేలింది. దీంతో స్వయంభూ వినాయకునిగా గ్రామ ప్రజలు గుర్తించారు. ఆ సమయంలో గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు కొట్టిన కొబ్బరికాయల నీరు కాలవలాగా 1.25 ఎకరం పారింది. దీనినే తమిళంలో కాణిపారకం అనేవారు. అది కాలక్రమేణా కాణిపాకంగా మారింది. స్వామివారిని దర్శించుకున్నాక ఈ దేవాలయం పక్కనే ఉన్న మణికంఠేశ్వర ఆలయానికి వెళ్ళాను. ఇక్కడి శిల్ప సంపద అద్భుతంగా ఉంది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో కులుతొంగ చోళ నిర్మించారు. ఈ దేవాలయాన్ని విశ్వకర్మ స్టైల్లో నిర్మించారట. సో ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్, బట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ టెంపుల్ మిస్ అవ్వద్దు. ఈ దేవాలయం ఆపోజిట్లోనే 11వ శతాబ్దంలో నిర్మించిన వరదరాజస్వామి టెంపుల్ ఉంది. ఈ దేవాలయాన్ని జనమేజయుడు కట్టించారని చెప్తున్నారు. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్, బట్ టెంపుల్ చాలా పెద్దది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఈ దేవాలయం ప్రాంగణంలోనే భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. అది కూడా చూపిస్తాను, రండి.
సో నా కాణిపాకం ట్రిప్ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.